हेलो नमस्ते अंदर बहुरा सो लास्ट वीडियो नीन सगम लाने कदा मैं होम एला उ वीडियो चूस्ते ईडिया वस्तु सो सगम ईडिया वादी बट फुल ईडिया रावे वीडियो चूड़ा इकड चूसारा किचन अने कवर एंटे प्रोटेक्टर लागा वेसर दिन पैन इंका वर्क जो कदा अभी पाड़कू आ ग्रेनाइट अने अंदमान वेसर इंका कारपेट अभी रावासी अप्लायंसेस अंड इंको इंपॉर्टेंट थिंग चेप्पाली अप्लायंसेस एला कोन्नारु एक्कड कोन्नारु अनेदी चाला मंदी डाउट उंटुंदी अडगकपोवच्चु कानी डाउट उंटुंदी कदा सो माकेंटी अंटे माकु मा बिल्डर वाले प्रोवाइड चेशारंडी अन्नी अप्लायंसेस इच्चारु वाषिंग मिशन फ्रिज डिश वाशर स्टव अवेन अन्नी इच्चेशारु निजं चेप्पाली अंटे इदोक पेद्द प्लस पाइंट మనం సెపరేట్గా కొనాల్సిన పని లేకుండా వాళ్ళే మంచి బ్రాండ్వన్నీ ప్రొవైడ్ చేశారండి. చాలా ఏరియాస్లో ఏంటంటే అలా ప్రొవైడ్ చేయరు. యాక్చువల్లీ నేను వీడియో పెట్టిన తర్వాత కూడా నాకు చాలామంది మెసేజ్ చేశారు అవి ఎలా తీసుకున్నారు ఏంటి అనేది. అండ్ మేము ఇలా తీసుకుంటున్నాము, మేము ఇవి తీసుకుంటున్నాము అని కూడా రికమెండ్ చేశారు. బట్ మాకు అవసరం అయితే రాలేదండి, ఎవ్రీథింగ్ మాకు వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ బ్లైండ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు అండ్ కింద రూమ్స్లో ఫ్యాన్స్ కూడా ఇచ్చారు. పైన అయితే ఇవ్వలేదు, అది మనమే పెట్టించుకోవాలి. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి బ్యాక్ యార్డ్ డోర్ కూడా పెట్టేసారు. అయ్యో ఏంటి అబ్బు, అయ్యయ్యో కాల్ పెట్టట్లేకరా. ఆ సరే రా, ఉన్నీరా ఉన్నీరా, నడు నడు నడు, ఎంగదరా క్లీన్ చేద్దాం రా, లోపల వాటర్ ఉంటే. కమ్ 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 కమ్. ఈ అబ్బాయికి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా మట్టిలో కాలు పెట్టకుండా రాలేకపోయాడు. అండ్ లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ వీక్ కదా అంటే మీకు వెంట వెంటనే చూసినట్టు ఉంది, కానీ ఎవ్రీ వీక్ అప్డేట్ ఇస్తూ ఉన్నాను. డోర్ కూడా ఫిక్స్ చేశారు, డోర్ కి కలర్ వేశారు కదా, ఇదన్నమాట. అండ్ బాత్రూమ్ లో కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, అన్ని సెట్ చేస్తున్నారు. అలా ఒక్కొక్క వీక్ ప్రోగ్రెస్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరే లాగా ఉంటుంది. లైట్స్ కూడా పెట్టేశారు. ఇది స్టడీ రూమ్, ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇదేమో వాషింగ్ రూమ్, వాషింగ్ రూమ్ కదా ఇది, దీనికి కూడా డోర్ ఉంది. థ్యాంక్ గాడ్. కిచెన్ ఈ కవర్ అవన్నీ మొత్తం క్లోజ్ చేసి పెట్టారు. ఒరిజినల్గా అయితే ఇదన్నమాట మాది. ఇది ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది. టైల్స్ వేసారా? కార్పెట్ వేయలేదు కదా. ఒక్కడ ఒక టైల్స్ వేసారు, అది కొత్త అప్డేట్ వచ్చేసి. అండ్ కింద కార్పెట్ వేస్తారేమో కదా, ఎక్కడ బెడ్రూమ్స్లో వేస్తారు కింద కార్పెట్. వస్తున్నాయా? ఫ్యాన్స్ కూడా ఫిక్స్ చేశారు. ఇదన్నమాట మా ఇంటి టోటల్ అప్డేట్ ఈ వీక్. అద్దం అన్నీ అవి పెట్టేశారు. బ్యూటిఫుల్, ఇవన్నీ నీట్గా చేయాలి ఇంకా కదా. సో ఇదన్నమాట. మేమేంటంటే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ వర్కర్స్ ఉండేవాళ్ళు కాదు, ఎందుకంటే మేము ఎవ్రీ సండే వెళ్ళి చూసుకునేవాళ్ళం. సండే ఏంటంటే ఇక్కడ ఎవరూ పని చేయరు కదా, మాకు కూడా అదే బెస్ట్ టైం అనిపించేది అప్డేట్స్ అన్నీ చూసుకోవడానికి. ఈ వీక్ అయితే బాత్రూంలో గ్లాస్ డోర్ మిర్రర్ అవన్నీ సెట్ చేసేసారు. సో ఈ వీక్ అప్డేట్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ప్లాన్స్ అన్నీ వేసేసారు, ఇవన్నీ కూడా పెట్టేశారండి. తర్వాత ఇక్కడ చూడండి, గడ్డి మొత్తం పెట్టారు. ఇదంతా కూడా పర్చేస్తారు, ఈ సైడు ఆ సైడు అంతా. ఇదంతా మన ఇంటికే ఉంటుందా? సో ఇదంతా మన ఇంటికే. ఓ ఇంకా బ్యాక్ సైడ్ పెట్టాలి కదా, మర్చిపోయాను. సరే అందుకే ఈ గడ్డ అంతా ఇంత ఉందన్నమాట, దీన్ని సెట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే డోర్ క్లోజ్ చేసేసారు. మేబీ కార్పెట్ అవి వేసారేమో అనుకుంటున్నాను, వేస్తామన్నారు ఈ వీక్ అందుకే. సో కార్పెట్ వేస్తే మళ్ళీ మనం తొక్కడానికి అంతా తొక్కుతాం కదా, అందుకే అయ్యుండొచ్చు నాకు తెలిసి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే బ్లైండ్స్ అవన్నీ కూడా ఫిక్స్ చేశారు. లోపల వాళ్ళే మాకు బ్లైండ్స్ ఇచ్చారండి, సో చాలా వరకు మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి అంటే ఇది చూస్తున్నారా, గేట్. సో గేట్ కూడా పెట్టేశారనమాట, మొత్తం కాంపౌండ్ ఫిక్స్ అయిపోయింది. మన ఓన్ మన ఐ మీన్ మన హోమ్కి తగ్గట్టు మనకు సొంతంగా ఒక లాన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ సైడు ఆ సైడు బోత్ సైడ్స్ పెట్టేశారు. నేనైతే ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టించుకోవాలనుకున్నాను, బట్ ఇవి పెట్టారు. మేబీ నేను తీసేసుకుంటానేమో, తెలియదు, చూడాలి. నేను ఈ ప్లాంట్స్ తీసేస్తా అన్నాను కదా, కానీ ఏమైందంటే వింటర్ స్నో స్టార్మ్ వచ్చింది కదా, దెబ్బకు చెట్లన్నీ కూడా వాడిపోయాయి. దాన్ని ఎలాగో నేను తీసేయాలి అనుకుంటున్నాను. అవి నా చేత్తో తీసే పని లేకుండా నేచరే నాకు హెల్ప్ చేసిందనమాట ఇలాగా. అంటే అవి పోవాలని నేను కోరుకోలేదు, కానీ
అవి స్నో స్టామ్ దెబ్బకి మొత్తం పోయాయండి, అసలు ఎండిపోయాయి. టెక్సాస్లో మొత్తం, టెక్సాస్లో ఉన్నాను కానీ హ్యూస్టన్లో మేమున్న ఏరియాలో అయితే చెట్లను చూస్తే పాపం అనిపిస్తుంది, అలా పడిపోయాయి మొత్తం. మా కమ్యూనిటీలో ఏంటంటే పర్ హౌస్కి ఇన్ని ప్లాంట్స్ మ్యాండేటరీగా ఉండాలి అని ఒక రూల్ అని చెప్పచ్చు. ఇలాంటి రూల్స్ అయితే చాలా కమ్యూనిటీస్లో ఉంటాయండి, అంటే మొక్కల దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. మోస్ట్లీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మొక్కలు కూడా వాళ్ళే నాటేస్తారు. మనకి ఏమైనా కావాలి అనుకుంటే మనం కూడా తెచ్చి నాటేసుకోవచ్చు. ఇంకా పక్కన అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పైన కొన్ని టచ్అప్స్ అవున్నాయి. అండ్ ఇంటి ముందు చూడండి ఎంత మెస్సీ మెస్సీగా ఉందో. ఇదంతా క్లియర్ చేసి మళ్ళీ మన చేతికి ఇస్తారు. ఒకసారి అప్లయన్సెస్ అవన్నీ ఫిక్స్ చేసేసాక హౌస్కి అనేది లాక్ వేసేస్తారు. మేము పర్టికులర్గా ఈరోజు వెళ్ళినప్పుడు హౌస్కి లాక్ ఉందన్నమాట, అందుకే నెక్స్ట్ డే వెళ్ళాం మళ్ళీ. సో ఇది నిన్న కాదండి, ఈరోజు వచ్చాము. అప్లయన్సెస్ అయితే ఈరోజు మొత్తం తెచ్చిపెట్టారు. నిన్న లాక్ ఉందని చెప్పాను కదా హౌస్కి లాక్ చేస్తారు అని, బట్ ఈరోజు మాత్రం ఓపెన్లోనే ఉంది. అందుకే మేము అప్లయన్సెస్ అవన్నీ సెట్ చేసాము అంటే చూడడానికి వచ్చాము. సో ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే పెట్టేశారు, అండ్ అక్కడ స్టవ్ ఫిక్స్ చేశారు, అండ్ ఇక్కడ ఏమంటారు ఇది ఫ్రిడ్జ్ ఫిక్స్ చేశారు. ఆ డోర్ ఇంతకుముందు లేదనుకుంటా, ఇప్పుడే పెట్టారనుకుంటాను. నేనైతే ఇప్పుడే చూస్తున్నట్టు నాకు గుర్తుంది, అది గుర్తు ఒక్కటి గుర్తులేదు. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి డిష్ వాషర్ కూడా పెట్టేశారు. సో ఇదన్నమాట టోటల్ ఈ వీక్ అప్గ్రేడ్ అయితే ఇలాగా అప్లయన్సెస్ అన్నీ కూడా ఫిక్స్ చేశారు, అండ్ ఫ్యాన్స్ కూడా పెట్టారు చూడండి. హలో, సో ఈరోజు ఏంటంటే మా హౌస్కి వాక్ త్రూ ఉందన్నమాట. హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇవాళ మొత్తం చూసి ఇంకా ఏమైనా రిపేర్స్ కానీ అలా ఉన్నాయి అనుకుంటే మనం ముందే వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ రిపేర్ చేసి ఇవన్నీ ఇస్తారు. అది కాకపోతే కూడా 1 ఇయర్ వారంటీ లాగా ఉంటుందన్నమాట, ఆ లోపల కూడా చేయిస్తారు. ఇవాళ అయితే సో మొత్తం చెక్ చేయడానికి వెళ్తున్నాము. హౌస్ మొత్తం కార్పెట్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. వీలైతే చూపిస్తాను మీ అందరికి కూడా. ఎస్, అఫీషియల్ వాక్ త్రూ. ఇక్కడ ఈయన కనిపిస్తున్నారు కదా, ఈయన ఎవరంటే మా కన్స్ట్రక్షన్ మేనేజరు. ఇన్స్పెక్షన్ రోజు వచ్చేసి మనకి ఏమైనా ఉన్నా కానీ ఆయనకి చెప్పాము అంటే ఆయన మళ్ళీ మిస్టేక్స్ కానీ కరెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే ఆయన చెప్పి చేయిస్తారు, మనమన్నీ ఆయనకి చెప్పాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే థర్మోస్టాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మనకి ఇక్కడ మాకైతే 2 జోన్స్ ఉంటాయి, పైన కింద సపరేట్ ఉంటాయండి. సో పైంది పైన హీటర్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, అలా సపరేట్గా ఆపరేట్ చేసుకోవచ్చు, అది చూపిస్తున్నారు. అండ్ బాత్రూంలో అయితే ఇది ఇంకా ఫిక్స్ చేయలేదు, ఇది ఒక చిన్న కరెక్షన్ ఉంది. అండ్ అలా చాలా చాలా ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి అయితే బోల్డ్ అన్ని ఉన్నాయి, చిన్న చిన్న పెయింటింగ్స్ అవన్నీ కూడా. అవన్నీ చెప్పిన తర్వాత ఆయన నోట్ చేసుకుంటున్నారు ఎక్కడ ఉన్నాయి అనేది, నోట్ చేసుకొని అక్కడ ఒక టేప్ పెట్టేస్తున్నారు. సో దట్ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఏవేవి రిపేర్స్ ఉంటే అక్కడ అన్నీ చేసేస్తారు. ఇక్కడ నేను ఫింగర్ పాయింట్ చేస్తున్నాను కదా, అంత చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మనం ఏది ఉన్నా కానీ చెప్పొచ్చండి, వాళ్ళు చూసుకొని చేసేస్తారు. అంతే కదా, కొత్తిల్లు అన్నప్పుడు ప్రతి చిన్నది కూడా మనకు పెద్దదానిలాగా అనిపిస్తుంది. ప్రతి చిన్నది మేమైతే ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పి అక్కడ టేప్ పెట్టిస్తున్నాము. చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయన్నమాట, పెయింటింగ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ అలాంటి రిపేర్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని మేము బాగా ఐ థింక్ ఫుల్గా చూసాం కదా. పైన కూర్చోదే, ఐ థింక్ ప్రతి చిన్న స్పేస్ కూడా చూసుకున్నట్టే మనం చూసాము, ప్రతి చిన్న స్పేస్ కూడా చూసాము, ఎవ్రీథింగ్ కవర్ చేసాము అన్నమాట. ఎక్కడెక్కడ ఏవేవి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ చూసుకున్నాము, మొత్తం కింద పైన ఎవ్రీథింగ్ చూసుకున్నాము. అండ్ బయట ప్లాన్స్ అవన్నీ కూడా సెట్ చేశారు. సో ఆల్మోస్ట్ డన్ అయింది, ఇంకా చిన్న చిన్న టచ్అప్స్ అయితే ఉన్నాయి హౌస్కి. అది ఐ థింక్ నెక్స్ట్ థర్స్డే చేస్తారంట. థర్స్డే తర్వాత మళ్ళీ మాకు క్లోజింగ్ ఏముంటుంది, క్లోజింగ్ ఫ్రైడే ఉంది. సో అదన్నమాట, సో ఎగ్రేడెడ్ హౌస్ అయితే సూపర్ డూపర్గా ఉంది. అండ్ చాలా 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 నచ్చింది అన్నమాట మా డ్రీమ్ హౌస్ అని నేను మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. అండ్ సూపర్ హ్యాపీ. ఇవన్నీ మీకు ఆఫ్టర్ హౌస్ అనౌన్స్మెంట్ తర్వాతనే వస్తాయి నాకు తెలిసి ఈ వీడియోస్ అయితే, బట్ ప్రస్తుతానికైతే ఖాళీగా ఇలా ఉందన్నమాట మా హౌస్ అయితే. మొత్తం ఆకుపై అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. సో ఫుల్ డెకరేషన్ చూపించలేదు, ఫుల్ డెకరేషన్ అవన్నీ చేయించాలి ఇంకా.
वीडियो के नेक्स्ट थर्सडे अच्छा कदा मल्ल वाईन वन अंत इंका एम चेयले अंक मल्ल चुपचु बट मरक पर्फेक्ट अभी चार एव्रीथिंग इन प्लेस फाइनल अपडेट अभी अभी फिस्टर एवेवी स्मॉल करेक्शन्स उन्यो अवी कंप्लीट फाइनल वॉक थ्रू आई मतलब कंप्लीट सूपर ऐसी सूपर एक्साइटेड टुमारो इज गोइंग टू बी ए बिग डे फॉर अस कदा वेरी वेरी मच ఎందుకు బిగ్ డే అన్నానంటే ఆ వెరీ నెక్స్ట్ డే మా హౌస్ క్లోజింగ్ ఉందన్నమాట ఇక్కడ మా రియల్టర్ కూడా వచ్చారు అంతా అయిపోయిన తర్వాత నేను మాట్లాడుతున్నాను తనతో కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాను మీ అందరికీ మళ్ళీ ఈ వీడియోస్ అన్ని కొంచెం నిదానంగా వస్తాయి నాకు తెలుసు బట్ మీకి ఖచ్చితంగా హోమ్ టూర్ కూడా చేస్తాను నేను మా హౌస్ ఎలా ఉంది అంతా ఎలా ఉంది అంటే ప్రెజెంట్ అయితే నేనైతే ఇంకా సర్దుతూనే ఉన్నాను అది ఇంకా అవ్వనే అవ్వలేదండి చేరి 2 వీక్స్ అవుతున్నా కూడా సర్దుతూనే ఉన్నాను వన్స్ కంప్లీట్ అయిందంటే నేను మొత్తం ఆర్గనైజ్ చేసుకొని మీ అందరికీ కూడా చూపిస్తాను అండ్ దీని తర్వాత జరిగినవన్నీ కూడా మీకు తెలిసిందే ఏంటంటే ఇది క్లోజింగ్ డే ఇది కూడా ఇంతకు ముందే షేర్ చేశాను కదా ఇంకా గృహప్రవేశం టీజర్ కూడా షేర్ చేశాను దీని తర్వాత బట్ గృహప్రవేశం వీడియో అయితే ఇంకా రాలేదండి ఇంకొక 2-3 డేస్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇఫ్ ఇన్ కేస్ వచ్చింది అంటే దాని తర్వాత పెట్టాల్సిన వీడియోసే నా దగ్గర ఉన్నాయండి ఇంకా ఇంతటితో ఈ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఐ హోప్ అది ఆ వీడియో కూడా త్వరగా వస్తుంది అనుకుంటున్నాను ఇక్కడైతే కీస్ తీసుకున్నాము ఇంకా మా హ్యాపీనెస్ అంతా కూడా మీతో ఆల్రెడీ షేర్ చేసేసాను గృహప్రవేశం రోజు ఫోటోగ్రాఫర్స్ తో తీయించింది కాకుండా నేను కూడా చిన్న చిన్న అక్కడక్కడ వీడియోస్ తీసానండి అంటే బిహైండ్ ద సీన్స్ లాగా అవి పెడదాము అంటే ఆఫ్టర్ హౌస్ వార్మింగ్ వీడియో తర్వాత పెడదామా అని ఆలోచిస్తూ ఉన్నాను అంతే సో యా ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను హౌస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ జర్నీని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి మంచి మంచి విషెస్కి బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ అగైన్ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే బట్ థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పలేకుండా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇన్స్టాలో ఫాలో అవ్వాలనుకుంటే మానస మహేంద్ర అని ఉంటుంది అక్కడ ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్.